సీఎం జగన్ వరుస ఢిల్లీ టూర్లు సక్సెస్ అయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు రాజధానుల ఏర్పాటు, శాసనమండలి రద్దు అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని, పార్లమెంటు రెండవ సెషన్లో మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టే అంశంపై పరిశీలనకు అంగీకరించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. హైకోర్టు తరలింపు విషయంలో ప్రక్రియ ప్రారంభానికి హామీ ఇచ్చినట్టు తెలిపారు. పోలవరం నిర్మాణం కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని అన్నారు. కేంద్రం సానుకూలతతో ప్రణాళికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, వరప్రసాద్ రెండు సార్లు అంటే వరుసగా రెండు సార్లు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జగన్ కేంద్ర ప్రభుత్వంతో జరిపిన మంతనాలు, ముఖ్యంగా ప్రధానమంత్రితో సుదీర్ఘ భేటీ అనంతరం మరుసటి రోజు అమిత్ షాతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జరిపిన భేటీల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సానుకూలత లభించిందని వైసీపీ వర్గాల ద్వారా సమాచారం. కొద్ది గంట క్రితమే రెండు రోజుల పర్యటన ముగించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లభించిందని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మూడు రాజధానుల ప్రక్రియతో పాటు శాసన మండలి రద్దు విషయం కూడా ప్రధానమంత్రితో పాటు అమిత్ షా పూర్తి స్థాయిలో సహకారం అందించడంతో పాటు భరోసా గట్టి హామీ లభించినట్టే వైసీపీ వర్గాల ద్వారా ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మండలి రద్దు అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలత వ్యక్తం చేసిందని, అవసరమైతే మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ 2వ సెషన్ లోనే బిల్లును ప్రవేశపెట్టి దీనికి ఆమోదముద్ర వేసేందుకు కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వీలుగానే ఇవాళ న్యాయశాఖ మంత్రితో కలిసినట్టు సమాచారం. అలాగే హైకోర్టు తరలింపు, ముఖ్యంగా అత్యంత కీలకమైన మూడు రాజధానుల నిర్ణయం తర్వాత కర్నూలుకు హైకోర్టును తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇవాళ షెడ్యూల్ లో మార్పులు జరిగిన ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో కూడా దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా న్యాయపరమైన అంశాలపైనే సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హైకోర్టు తల్లింపు విషయంతో పాటు శాసన మండలి రద్దు అంశాలపైన పూర్తి నివేదికను రవిశంకర్ ప్రసాద్ అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్న సమాచారం. అలాగే పోలవరం నిర్మాణం, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి పోలవరం నిర్మాణం విషయంలో కూడా ఇప్పటి వరకు జరిగిన జాప్యంతో పాటు పెరుగుతున్న ఖర్చులు అంచనాలు నేపథ్యంలో డిపిఆర్లకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరగాలని, R&R ప్యాకేజీల విషయంలో కూడా కేంద్రం సహకరించాలని జగన్ ప్రధానికి చేసిన విజ్ఞప్తికి కూడా ప్రధాని సానుకూలత వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. నిర్దిష్ట సమయంలోపు వచ్చే 2 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా శాసన మండలి రద్దుతో పాటు మూడు రాజధాన ఏర్పాటు అంశాలను కూడా ప్రధానికి పూర్తి స్థాయి నివేదిక రూపంతో పాటు ఒక లేఖను, అన్ని అంశాలతో కూడిన లేఖను అందించడంతో పాటు ఆ విషయాలను ప్రధానికి పూర్తి స్థాయిలో స్పష్టంగా చెప్పేందుకు అవకాశం లభించడం, సుదీర్ఘంగా జరిగిన భేటీలో రాజకీయ పరిణామాలు, అదే మూడు రాజధానుల వికేంద్రీకరణ అంశం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు అడ్డంకుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు విద్యారంగంలో వైద్య రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా అనేక న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడంతో పాటు ఆందోళనలు అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితుల్లో కేంద్రం సానుకూలంగా స్పందించడం వైసీపీ వర్గాలకు పూర్తి జోష్ నింపుతుందని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకొని కేంద్రానికి పూర్తి స్థాయిలో నివేదికలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. నిన్న అమిత్ షాతో భేటీ తర్వాత ఇవాళ ఉదయం రవిశంకర్ ప్రసాద్ కలిసే ముందు ముఖ్యమంత్రి
తనకు సన్నిహితంగా ఉన్న ఎంపీలతో కూడా చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడినట్టు తెలుస్తుంది. కేంద్రం సానుకూలంగా వ్యక్తం చేసిన అంశాలపైన కూడా వారితో డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి గట్టి భరోసా లభించడం ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం ముఖ్యంగా టీడీపీ అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి గట్టి భరోసాతో పాటు గ్రీన్ సిగ్నల్ లభించిందనే విషయం వైసీపీ వర్గాల్లో పూర్తి స్థాయి ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు ప్రభుత్వం ఇక ముందు తీసుకునే నిర్ణయాలు కూడా కేంద్రం అండగా ఉంటుందన్న భరోసా ధీమా వ్యక్తమవుతోంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్.